రజితక్కా మేడారం బిల్లం ఒడిచిపోలేదా ఇంకా ఒకటే తమ్మునికి మొత్తం ఈ కరదానికి ఇస్తావు నువ్వు తింటావు మొత్తం నువ్వు ఏడత్తున్నావు రా నువ్వు రాకనే పోతుంది కానీ వాళ్ళు ఇంట్లోకి పోతున్నారు అట్రా చెప్పనీకి వచ్చింది నువ్వు కూడా రా ఇంత బుక్కడ వచ్చి తింటూ అబ్బో ఇంట్లో తిరిగిరా లేదు పాటింటికే పుట్టేసిన అవునా మీరు కూడా పైన పడారా లోన పడారమ్మా చెప్తాను ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ వస్తుంది ఎరికేనా ట్రంప్ ఎరికా నీకు ఎట్లుంటాడు అసలే ఉంటాడు తెల్లగా ఉంటాడు అంటే అమెరికా అధ్యక్షుడు అక్క మన దేశం వస్తుండు ఆయన దిగి ఎయిర్పోర్ట్ కాడికేయించి ఆయన ఒక క్రికెట్ స్టేడియం పెద్ద క్రికెట్ స్టేడియం కట్టారు ఆడ మీటింగ్ ఉంది ఆయనకి వచ్చేదాకా ఆయన వచ్చే తోమంట అన్ని గుడిసెలు ఇండ్లు అవన్నీ ఉంటాయి కదా మురికివాడలు ఇట్లా అవి కనబడకుండా 400 మీటర్ల తోటి పెద్ద గోడ కడుతున్నట్టు అంటే అది మొత్తం ఇంకా వాడ అహ్మదాబాద్ వస్తుంది వావ్ ఇండియా సో నైస్ ఇండియా అనేటట్టు మొత్తం ఇట్లా కడుతున్నట్టు ఆయన వచ్చే రోడ్లో ఏం కనబడద్ది ఇక అంటే ఒక 400 కోట్లు ఏదైనా ఖర్చు పెడుతున్నట అంటే ఎంత అయితే తెలియదు కానీ గా పైసలు ఏదో వాళ్ళకి ఇచ్చి మంచి అయితే కదా ఇండ్లు కట్టి అయితే ఈ మూడు ఒకటే కాదే అంటే మన దేశంలో అమెరికా అధ్యక్షులు ఎప్పుడు వచ్చినా మన దేశంకి ఏ సిటీకి వచ్చినా కూడా ఇట్లా చేస్తారు అప్పట్లో చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు బిచ్చగాళ్ళు ఒక్క బిచ్చగాళ్ళు లేకుండా ఇలా కొట్టారట అంటే వాళ్ళు అమెరికా క్లింటన్ వచ్చినప్పుడు ఇప్పుడు దేశంలో బిచ్చగాళ్ళు లేరు అనేటట్టు ఇవాన్ లేకుండా దాచిపెట్టారు అల్పంగానే కేసీఆర్ టైంలో ఇవాంక వచ్చింది ఇవాంక ట్రంప్ వచ్చినప్పుడు మొత్తం ఇక రోడ్లన్నీ ఇట్లా మెరిసిపోవడే ఇక అర్థం లెక్క అమెరికాలో రోడ్లు ఎట్లుండేవో ఇక హైదరాబాద్ గట్ల వేసారు అంత మంది ఇప్పుడు మోడీ ఏమో ఇట్లా చేస్తుండు అంటే ఇదంతా ఏంది పైన పటారం సేమ్ మీ నాయన గట్లనే తయారయ్యండు ఈ నాయకులు గట్ల తయారు అది ఏదో దీనికి మీదకెళ్ళు ఇదేంది పైన మేకప్ వేసే కరసు కరసేమో ఆ మీద పుట్టి పెట్టే కరసేమో మంచిగా ఇల్లు కట్టుకుంటే కదా వీళ్ళు కూడా ఈ 100 కోట్లు గోడ కట్టే వాళ్ళు వాళ్ళందరికీ మంచి ఇల్లు కట్టితే వచ్చినప్పుడు మేకప్ వేసినట్టు పెళ్లి కూతురు తయారు చేసినట్టు తయారు చేసాడు వాడు వంగానే అసలు ముచ్చడం తెలియదు ఏజ్ చూడు పెళ్లి చూపునాడు ఎట్లుంటది మేకప్ వేసుకొని తెల్లారు అసలు సంగతి అసలు విషయం ఏంటంటే అమెరికా అధ్యక్షుడు ఎవరు ఇండియా వచ్చినా అదొక పెద్ద చర్చ వాళ్ళు పర్యటించే నగరం మేకప్ వేసుకుని అందంగా కనబడుతుంది పెళ్లి కూతురులా ముస్తాబు చేస్తారు మరి తాజా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశ పర్యటనలో భాగంగా అహ్మదాబాద్ రానున్నాడు అయితే ఎయిర్పోర్ట్ నుండి సభా ప్రాంగణం వెళ్లే దారిలో ఉన్న మురికివాడలు ఆయనకు కనిపించకుండా పెద్ద అడ్డు కూడా కట్టేస్తున్నారు అంత కరెక్ట్ గానీ ట్రంప్ ఊకుకి ఎందుకు వస్తారా ఇండియా ఊకు కాదు ఒకటేసారి వచ్చింది ఇప్పుడే వస్తుండు ట్రంప్ కాదు కానీ వాళ్ళ దేశపాలు అందరూ అప్పుడప్పుడు వచ్చిపోతుంటారు ఎందుకు మరి అట్లా వచ్చాడు ఇగో అంటే వాళ్ళ దేశం మన దేశం కొని అక్కడి ఇక్కడికి ఇక్కడ ఎక్కడికి పోతే కదా వాటి మీద ఒప్పందాలు సంతకాలు పెట్టుడు అగ్రిమెంట్లు అంగన అడుగు మనం బాండ్ పేపర్ మీద సంతకాలు ఎట్లా రాసుకుంటామే అట్లా రాసుకుంటారు అయితే ఈసారి ఎందుకు వస్తున్నట్టు ఎరికైనా అంటే నిజము కాదు ఎలా కానీ జరంతా మీకంటే జరంత ఎక్కువ చదువుకున్నా నేను పేపర్ వార్తలు చూస్తా ఏమైందడా అమెరికాలో మన కోడి చికెన్ ఉంటుంది ఇదైతే మొత్తం బూరు కాళ్ళు తలక ఏం లేకుండా విక్కుంటుంది కానీ అట్లా తినరు చెస్ట్ ఉంటుంది కదా ఈ ఛాతి భాగమే తింటారు వాళ్ళు మిగిలిన ఏం తినరు ఈ కాళ్ళు లెగ్ పీసులు తినరు పారేస్తారు ఏం చేస్తుంటారు అయితే ఆ లెగ్ పీసులు తినరు ఎందుకు తినారంటే అలా కొవ్వు పదార్థం ఎక్కువ వాళ్ళు తినారట అయితే ఈ లెగ్ పీసులు అన్ని వేస్ట్ అయిపోతున్నాయి వాళ్ళ దగ్గర మన తినే ఈ మెక్డొనాల్డ్ అదే దాన్ని కేఎఫ్సి అయ్యే ఆ పీసులన్నీ అడిగేలా ఇవన్నీ ఎందుకు మన దగ్గర ఎక్కువ అంటే వాళ్ళ దగ్గర లెగ్ పీసులు ఏం తినరు కాబట్టి మనకు ఇండియా కానీ పంపిస్తారు అయితే మన దగ్గర ఆ వీటి మీద 100% పన్ను ఉన్నదట ఈ పన్ను తగ్గించాలి మేము అక్కడ నుంచి అన్ని ఎక్కువ పంపించుకోవచ్చు పన్ను తక్కువ చేస్తే మాకు లాభం అవుతుందని దానికి సంతకం పెట్టుకుందామని ఆయన అనుకుంటుండు ఇక మనం ఏమన్నా ఆడ అమెరికాలో ఏమన్నా నమ్ముకోవాలి మనకు కూడా సుంకం తగ్గించాలి అదే పన్ను ట్యాక్సులు తగ్గించాలని ఇక మోడీ ఎవరి ప్లాన్లో వాళ్ళు ఉంటాయి కదా ఇక అది ముచ్చట అన్నట్టు ఇప్పుడు వాళ్ళు దినంగా ఛాతి బీత్ అని దినంగా పడేసిన లెగ్ పీసులు మనం తింటున్నాం మనం మన దేశంలో ఏది విడిచిపెట్టాం కదా లెగ్ పీస్ కానీ దాని తలక కానీ దాని బ్యాగ్ కానీ ఏది కానీ అన్నీ తింటాం నువ్వు తింటూనే ఉంటావు నియాసంటోళ్ళ గురించి నియాసంటో తింటున్నానే అమెరికాలు కానీ కనబడుతున్నాయి లెగ్ పీసులు తూ
ఎందుకో అన్న బతుకుడు దిక్కు మళ్ళా బతుకుడు సచ్చినాక ఒక నలుగురు మోస్తందుకు దిక్కు లేకున్నా సరే చిల్లర బతుకులు అవునా అవును పిచ్చిమొఖమా ఇదంతా వెనకడ సామెత సచ్చినాక నలుగురు మోసేదానికి లేకపోతే ఏం బతుకు ఇది అని అంటున్నావా రాను రాను నలుగురు కూడా వస్తుంది మోసేయడానికి ఒక్కరు చాలా ఇప్పుడు అన్న తీసుకుపోతారా ఆయన అదేంది ఆ డీసెంబర్లో పెడతారా ఒక వ్యాన్లా ఆడేసుకోపోతారా ఇక రాను రాను ఆ మనిషి అవసరం కూడా ఉండదు ఎట్లా డౌట్ వచ్చింది ఎవరు డౌట్ వచ్చింది వాటి కూడా మిషన్లు తయారు చేసి మొన్న శేఖర్ అన్న పెళ్లి కలిసినాను మీదికెళ్ళి కెమెరా ఎట్లా పోయింది ఫ్యాన్ కాలి విమానం అదేంటి సరికేనా డ్రోన్ కెమెరా అంటారు అది ఒక మనిషిని కూడా లావడుతుంది లావడుతుంది చెప్తాను లావట్టే డ్రోన్లు ఉంటాయి రాను రాను ఏమైతే అంటే ఇక మనుషులు ఎవరు ఇప్పుడు ఆ సచ్చినవాని కొడుకు ఎవడని ఉంటాడు కదా ఇక ఇంత ఆస్తత్వాన్ని కనీసం ముందర నడుచుకుంటూ ఉంటాడు ఎవడన్నా వాడు ఏం చెప్తాడు ఓ చేతిలో అది పట్టుకుంటాడు ఓ చేతిలో రిమోట్ పట్టుకుంటాడు నాలుగు డ్రోన్లు పెడతాడు నాలుగు అదేంది ఆ కట్టెలు కట్టి దాని మీద వండ పెట్టి నాలుగు దిక్కు నాలుగు డ్రోన్లు కట్టినాం అనుకో సో పైకి వస్తుంది మనకి ఎంత అయ్యాడంటే అంత అయ్యాడు ముందర కట్టే ముందడికి ఏ ఇబ్బంది లేకుండా డ్రోన్ తోటి స్వజన వాటికి తీసుకుపోతాడు టచ్ చేసినావా అక్క ఇది చూసినావా ఎంత టెక్నాలజీ వచ్చినా ఏం చేసినా ఏడ్చేటో ఏడవని ఇక్కడ ఏం చేస్తాం మేపిస్తున్నా ఇప్పుడు నీళ్ళకున్నారు అందరూ ఈ ప్రేమలు ఇక్కడ ఈ అనురాగారు ఇక్కడ అయిపోయే టైం ఉండదు మనకి ఆఫీస్కు జల్దీ కాల్చి విమానాలు మోసుకోవద్దే మరి తలకూర పెడతాడు ఏమో తలకూరకి కూడా పెద్ద కథనా ఫైర్ ఏదైనా టెక్నాలజీ వస్తుంది లైటర్ తోటి అన్ని పిచ్చి పిచ్చి డైరెక్ట్ వస్తే ఆలోచనలు వస్తే ఏంది దీనికి అని అడిగింది ఆడిపోరాలి అందరు నీ దగ్గర మన ఇంటికి తీసుకురాకే అని చెప్తా మెల్లగా మూసే ఎట్లా చూసాడు అమ్మో ఏ సెలవులు అప్పుడప్పుడు వస్తుంది రా అందుకే మొత్తం అద్దకెళ్ళ బెల్లం కూడా కొట్టింది దీన్ని రానీకే అంటే దీని అసలు పోయి ముందు అలా ఎంటకెళ్ళ క్రాంక్ చేసుకో ఒక జోక్ చెప్పనా మరి నేను జోక్ చెప్తే మీరు నవ్వుతే ఈ బెల్లం మొత్తం జోక్ నేను చెప్తాను నిన్ను చెప్పమనిలే మరి చెప్తే బెల్లం మొత్తం నాకు ఇవ్వాలి నాకు తెంగిలి అవుతుంది అన్న అమ్మా అమ్మా ఈ దీని కూడా పంచలు బాగానే వస్తాయి ఏంటివి కమ్మలు అయ్యబ్బా అట్లనే చూడే ఏ గుండీలు అన్న గుండీలకు కొండీలు అంటే అట్లా ఏమన్నా అవే కనబడుతున్నాయి ఇంత పెద్దగా ముఖం కనబడతలే అవే పెద్ద కనబడుతున్నాయి జోక్ చెప్తా మర్చిపోతా మళ్ళా అయితే ఒక పోరాడు సైకిల్స్ కప్పి ఒక దగ్గర ఆపిండు అంటే అక్కడ పార్క్ చేసాడు మండి పార్క్ చేసి పార్క్ చేసి అయ్యా సైకిల్ పార్క్ ఎట్లా అయిందన్నా నాగరాజా చెప్పాను పార్క్ అవుట్ కాదు పిచ్చి పిచ్చి కోసం చేసినావు అంటే ఈటికల నొక్కేస్తే కింద పడతావు కిందనే ఉంది చెప్పేది నువ్వు జోక్ మొత్తం నేను చెప్పాను దీన్ని జోక్ చెప్పన్నది నీ తెద్దాం ఫస్ట్ చెప్తాను అయితే సైకిల్ తీసుకపోయి స్టాండ్ వేసాడు ఆడబెట్టాడు స్టాండ్ వేస్తారు కదన్న సైకిల్ తీసుకోబోతే ఎప్పుడు తింటే మళ్ళీ నీకు నేను ఏడాక చెప్పినా జోక్ సైకిల్ ఆడ పెట్టారు పెట్టినాక పోరాడ పెట్టినా మొత్తం మర్చిపోయినాయి మళ్ళీ చెప్తాను ఒక పోరాడు పోయిన సైకిల్ ఆడ పెట్టిండు పెట్టగానే ఒక పోలీస్ ఆయన వచ్చి అక్కడ బందోబస్తున్న పోలీస్ ఆయన వచ్చి అరే షోటు సైకిల్ గిడబెట్టినేమ్రా ఇది మొత్తం విఐపీలు వాళ్ళు వీళ్ళు వచ్చే తవ్వ ఇది విఐపీలు వస్తారు ఎమ్మెల్యేలు వస్తారు ఎంపీలు వస్తారు అందరు పెద్ద పెద్ద విఐపీ తిరిగే తవ్వారు ఆరన్న అనగానే వీడు కొంచెం సింపుల్గా ఆలోచించి సార్ నా సైకిల్కి తాళం ఉంది సార్ తాళం వేసుకునే పోతున్నా అన్నట బుర్రాకుంటున్నేమో అర్థము అంటే ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు నా సైకిల్ ఎత్తుకపోతున్నామో అని వీడు తాళం వేసుకుని పోయాడు అన్నాడు ఓహో అంటే వాళ్ళు ఏమి ఎత్తుకపోకుండా తాళం వేసుకున్న తీసారు అంటాడు అన్నాడు అట్లా వాళ్ళు దొంగలు అని పర్లేదు తెలుగుతుంది
చూసారు కదా ఫ్రెండ్స్, ఇవి ఇవాళ సరదా ముచ్చట్లు. మేము ఇప్పటిదాకా చెప్పిన ఫస్ట్ మొదటి టాపిక్ అతిథులు వచ్చినప్పుడే దేశంలో అన్ని మెరుగులు దిద్దుతారు, పై పైగా మెరుగులు దిద్దుతారు అనే విషయం. అంటే ఈ ఒక్కరికి ఏ మోదీనో చంద్రబాబు నాయుడునో కేసీఆర్నో ఉద్దేశించి అంటే వాళ్ళని మాత్రమే బ్లేమ్ చేయడం కాదు, అంటే ఇది ఒక ఆలోచన. వాటికి పెట్టే ఖర్చేదో ఈ పేదవాళ్ళకి శాశ్వత పరిష్కారం కోసం పెడితే బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో ఈ సెటర్ వేయడం జరిగింది. ఇంకా అతిథులు వచ్చినప్పుడు బాగా చేసుకుంటాం, ఇంట్లో చుట్టాలు వచ్చినప్పుడే మనం ఇల్లు నీట్గా చేసుకుంటాం, పని చేసినప్పుడు సాఫ్ చేసుకుంటాం. అట్లనే ఇది కూడా అతిథులు వచ్చినప్పుడు దేశాన్ని కొంచెం బాగా చేసుకునే ఉద్దేశం మంచిదే, బట్ ఈ వీటి కూడా శాశ్వత పరిష్కారాలు కనుగొంటే మంచిగుంటుంది అనే ఒకటే ఉద్దేశం. అండ్ ఇవి ఇవాళ సరదా ముచ్చట్లు, మరిన్ని సరదా ముచ్చట్లతో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద గంట కూడా కొట్టండి.